అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా, ఫీడ్బ్యాక్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు వచ్చేసి మనం లైనక్స్ కమాండ్స్ చూద్దాము. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వర్క్ అండ్ ఆల్సో మనము ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వర్క్ మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఏముంటాయో చూద్దాం లైనక్స్లోకి. సో దట్ మీకు ఫ్రెష్ ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్ అండ్ మీకు లైనక్స్లోకి అవ్వాలనుకుంటే ఇట్స్ వెరీ ఈజీ అనమాట. సో మీకు ఇంకో విషయం ఏంటంటే మీకు లైనక్స్ కమాండ్స్ ఏది చేసినా సరే, లైక్ మీకు క్లౌడ్లో కానీ క్లౌడ్ కంప్యూటింగ్లో వెళ్ళాలనుకున్నా AWS కానీ గూగుల్ క్లౌడ్ కానీ అజూర్ కానీ, సో లైనక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఇదొక ప్రీ రిక్విజిట్. సో లైనక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఆల్సో ఇందులో లైనక్స్లోనే మనము బేసిక్ నెట్వర్కింగ్స్ కూడా చూద్దాము, ఎలా ఉంటుంది అసలు నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది లైనక్స్లో అనేది కూడా మనము అవగాహన తెచ్చుకుందాము. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చూద్దాము. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తామండి. సో లైక్ ఇంటర్వ్యూస్లో ఏమేమి అడుగుతారు మనం చేసిన దానిపైన అనేసి చూద్దాం. ఓకే, సో యా విల్ స్టార్ట్. సో వాట్ ఈస్ లైనక్స్? బేసికల్గా లైనక్స్ అంటే ఏంటి? సో లైనక్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు అందరికీ తెలిసిన విషయమే, ఇట్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఇది వచ్చేసి మనకి కమాండ్ లైన్లో ఉంటుంది అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా ఉంటుంది. సో కమాండ్ లైన్లో మనం ఏమేమి కమాండ్స్ రన్ చేస్తామో చూద్దాము. అండ్ మనకి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. సో మీరు డెస్క్టాప్ ఏదైనా సరే, మీరు సెంటోస్ కానీ ఏదైనా డెస్క్టాప్ ఇన్స్టాల్ చేస్తారనుకోండి, ఆర్ ఎల్స్ మీరు ఉబుంటు ఇన్స్టాల్ చేశారనుకోండి, సో మీకు జిఐ కూడా ఉంటుంది అనమాట. సో మనకి లైనక్స్ ఎప్పుడైనా టూ టైప్స్ వస్తాయి. సో ఏమేమి లైనక్స్లో మనం ఏమేమి ఎక్కడెక్కడ యూజ్ చేసామంటే, జనరల్గా మనం సర్వర్స్లో యూజ్ చేస్తాము అండ్ మన స్విచ్చెస్లో, రౌటర్స్లో, రైట్, అండ్ మొబైల్స్లో కూడా మనము ఇది యూజ్ చేస్తాము. తర్వాత మన ల్యాప్టాప్స్లో, డెస్క్టాప్స్లో, ఎలక్ట్రానిక్ డివైజెస్లో, రైట్. సో ఇందులో అందులో ఏమీ లేదండి. సో వీఆర్ యూజింగ్ ఇట్ ఎవ్రీవేర్. లైక్ మనకు ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఓకే. సో ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్ కాదు. సో ఇట్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వీఆర్ యూజింగ్ దిస్ ఇన్ మెనీ ఎన్విరాన్మెంట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే, అసలు ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి లైనక్స్లో అంటే, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు సోలారిస్ అని ఉంటుంది మార్కెట్లో, సన్ సోలారిస్ ఉంది, లైనక్స్ ఉంది, ఐబిఎం ఏఐఎక్స్ ఉంది, తర్వాత రెడ్ హ్యాట్ లైనక్స్ ఉంది, హెచ్పి యూనిక్స్ ఉంది, ఇట్లా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి. సో ఈ ఫ్లేవర్స్లో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన డెస్క్టాప్లో కానీ విఎంలో కానీ ఇన్స్టాల్ చేసుకొని మనం వర్క్ చేయొచ్చు. ఓకే, సో జనరల్గా మనకి యూనిక్స్ ఆర్ లైనక్స్ వచ్చేసి మనకి ఇది ఓపెన్ సోర్స్ అన్నమాట. ఓకే, సో ఓపెన్ సోర్స్ అంటే ఈ కోడ్ని మనము వీ కెన్ డౌన్లోడ్ అండ్ వీ కెన్ యూజ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మనం మనకి ఇష్టం రిక్వైర్మెంట్ని దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో యూనిక్స్ వచ్చేసి మనకి ఇనిషియల్గా 1965లో క్రియేట్ చేశారనమాట. అండ్ ఆల్సో 1969లో కెన్ థామ్సన్ అండ్ డెన్నిస్ రిచీ అని వీళ్ళిద్దరు 8080 బెల్ యాప్స్లో దీన్ని క్రియేట్ చేశారు. ఓకే, 1969లో. ఇంకోటి లైనక్స్ అనే వర్జన్ ఎప్పుడు వచ్చిందంటే, లైనక్స్ అనే వర్జన్ 1994లో వచ్చింది. ఓకే, సో ఈ లైనక్స్ కర్నల్, ఓకే, మనం ఏదైతే యూజ్ చేస్తామో ఈ లైనక్స్ కర్నల్ని మనము 1994లో లైనస్ టెర్వాల్డ్ అనేసి ఆ వ్యక్తి దీన్ని ఇన్వెంట్ చేశాడనమాట. ఓకే, సో ఫ్రమ్ దెన్ మనకి ఎన్నో యూనిక్స్ ఫ్లేవర్స్, ఎన్నో లైనక్స్ ఫ్లేవర్స్ కింద డివైడ్ అయిపోయింది అనమాట మనకి. సో యూనిక్స్ ఫ్లేవర్స్ ఏంటి, లైనక్స్ ఫ్లేవర్స్ ఏంటి చూద్దాం. ఓకే, సో జనరల్గా యూనిక్స్ నుంచి వచ్చేసి బిఎస్డి అని ఉంటుంది. సో ఐబిఎం ఏఐఎక్స్, తర్వాత ఒరాకిల్ సోలారిస్, ఓకే, తర్వాత హెచ్పి యుఎక్స్ అండ్ ఎస్సిఓ అని. సో ఇవన్నీ యూనిక్స్ ఫ్లేవర్స్ మనకి. అదే లైనక్స్ ఫ్లేవర్స్ వచ్చేసరికి ఉబుంటు, రెడ్ హ్యాట్, సెంటోఎస్ అండ్ ఫెడోరా, ఓకే, అండ్ మ్యాక్ఓఎస్. సో ఇవన్నీ మనకి యూనిక్స్ నుంచి, లైనక్స్ నుంచి వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఇంకోటి ఏంటంటే, యూనిక్స్ లైనక్స్ ఇవన్నీ రిస్ట్రిక్టెడ్ కాదంటే, ఇవన్నీ ఓపెన్ సోర్స్ అనమాట. సో మీరు ఏంటంటే, ఈ మెయిన్ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ని తీసుకొని ఈ ఫ్లేవర్స్ అన్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే, ఇన్ ద సేమ్ వే యూనిక్స్ని తీసుకొని వీళ్ళందరూ ఈ
Unix flavors and create Jason. Okay. So Miku already networking lo unte meeku Cisco Prime anuntundi. Okay. Cisco Prime lo kuda BSD free BSD use chestaramata. ఈ ఓపెన్ సోర్స్ ని యూజ్ చేసి సిస్కో ప్రైమ్ ని క్రియేట్ చేశారు. సిస్కో ప్రైమ్ ఏం చేస్తుంది అంటే మొత్తం నెట్వర్క్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని సిస్కో ప్రైమ్ మానిటర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ అంటే మీకు ఈ డివైస్ లో యూజ్ చేయాలి ఈ డివైస్ లో యూజ్ చేయాలని లేదు. లైక్ మనం ముందే అనుకున్నట్టు, సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ సర్వర్ స్విచ్చెస్ లో యూజ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ డివైజెస్ లో యూజ్ చేయొచ్చు, డెస్క్టాప్స్ లో యూజ్ చేయొచ్చు అండ్ ల్యాప్టాప్స్ లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అండ్ మనము వాడొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది బేసిక్ హిస్టరీ అనమాట. సో నార్మల్గా బేసిక్ హిస్టరీ ఎలా ఉంటుందంటే ఇది మన జనరల్ బేసిక్ హిస్టరీ. సో మీకు ఇంకా ఇన్డెప్త్గా కావాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి హిస్టరీ ఆఫ్ ది లైనక్స్ అని కొడితే మీకు చాలా డాక్యుమెంటేషన్స్ దొరుకుతాయి. సో మీరు ఇన్డెప్త్ అనాలిసిస్ కూడా దానిపైన చేయొచ్చు. ఓకే, సో మనము నెక్స్ట్ వచ్చేసి లైనక్స్ ఫీచర్స్ ఏమిటి, అసలు లైనక్స్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఆర్కిటెక్చర్ అండ్ ఫీచర్స్ చూద్దాం. ఓకే, సో లైనక్స్ ఆర్కిటెక్చర్, సో జనరల్గా మనకి ఏముంటుంది లైనక్స్ ఆర్కిటెక్చర్ అంటే మన హార్డ్వేర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాప్టాప్ డెస్క్టాప్ సర్వర్ స్విచ్ ఏదైనా తీసుకోండి. ఓకే, సో మన హార్డ్వేర్ ఉంటుంది. ఓకే, సో హార్డ్వేర్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే కర్నల్ అంటుంది అనమాట. ఓకే, సో లైనక్స్ కర్నల్ దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో లైనక్స్ కర్నల్ ఎలా మేనేజ్ చేయొచ్చు అనమాటే యూజింగ్ షెల్. ఓకే, లైనక్స్ షెల్ యూజ్ చేసి మనము లైనక్స్ కర్నల్ని మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దిస్ మన అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్. ఓకే, బేసిక్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఏది యాప్ షెల్ని, షెల్ కర్నల్ని, కర్నల్ హార్డ్వేర్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫైల్ నేను ఏం చేస్తాను, ఏదో కమాండ్ రన్ చేస్తాను షెల్లో నుంచి. ఓకే, మీకు షెల్ అంటే ఏదో చూపిస్తాను, అంటే షెల్స్ ఏమేమి ఉంటాయనేది. బట్ ఇక్కడ ఏంటంటే యాప్లో నుంచి మనము ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే షెల్ అనేది, సారీ ఫైల్ అనేది మనం కమాండ్ ప్రాంప్ట్లో ఒక కమాండ్ రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ అండ్ ఫైల్ నేమ్ అని అనుకోండి, ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇదంతా ఇది ఎవరు మేనేజ్ చేస్తారంటే కర్నల్ మేనేజ్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ ఫైల్ అనేది ఇక్కడ హార్డ్వేర్, ఈ హార్డ్వేర్లో హార్డ్ డ్రైవ్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్. ఓకే, సో లైనక్స్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఇది. ఓకే, సో మెయిన్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ద లైనక్స్ మన కెర్నల్. ఓకే, సో అన్నిటి మేనేజ్ చేసేది కెర్నల్ అనమాట. ఓకే, సో ఇది బేసిక్ ఆర్కిటెక్చర్. అండ్ వై ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అంటే లైనక్స్ ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే ఇది మల్టీ టాస్కింగ్. ఓకే, సో మనము ఎన్ని అప్లికేషన్స్ అయినా రన్ చేయొచ్చు, లైక్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద విండోస్ ఇన్ ద సేమ్ వే మనం ఎన్ని అప్లికేషన్స్ అయినా రన్ చేయొచ్చు సైమల్టేనియస్గా, సో దట్ ఇట్ విల్ డూ ది మల్టీ టాస్కింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మల్టీ యూజర్. మల్టీ యూజర్ ఇన్ ద సెన్స్ మనము ఒక సర్వర్ ఉంటుంది అనుకోండి, ఇప్పుడు ఒక సర్వర్ ఉంది, ఒక సర్వర్ వన్ ఉంది అనుకోండి, ఈ సర్వర్ వన్లో ఎంతమంది యూజర్స్ అయినా లాగిన్ చేసి ఆ సర్వర్ మీద వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఏ మల్టీ యూజర్ అండ్ ఇట్ ఈస్ హైలీ పోర్టబుల్ అండ్ సెక్యూరిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి లైనక్స్లో ఇవి కంపేర్ విత్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్ తీసుకున్నారనుకోండి, మనము దాంట్లో నార్మల్గా ఈ యాంటీవైరస్ వేయడం ఇదంతా చేస్తాము. జనరల్గా చూసుకుంటే మీరు లైనక్స్లో యాంటీవైరస్ వేయరు. ఓకే, బికాజ్ ఆఫ్ ఇట్స్ సెక్యూరిటీ. ఓకే, ఎందుకు సెక్యూరిటీ అంటున్నామంటే ఇప్పుడు మనం ఏ ఫైల్ క్రియేట్ చేసినా, ఏ చిన్న డైరెక్టరీ క్రియేట్ చేసిన దానికి సెక్యూరిటీ ఉంటుంది అనమాట. అంటే ఎవరు ఓపెన్ చేయొచ్చు, ఎవరు క్లోజ్ చేయొచ్చు, ఎవరు రీడ్ చేయొచ్చు, ఎవరు రైట్ చేయొచ్చు, ఎవరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆ ఫైల్ అనేది మొత్తము ఈ త్రూ కమాండ్ లైన్ మనం సెక్యూరిటీని కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఆ ఫైల్ లెవెల్లో అండ్ హార్డ్వేర్ లెవెల్లో ఇట్స్ వెరీ సెక్యూర్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లైనక్స్ ఎవ్రీథింగ్ లైక్ మనం ఇప్పుడు దేన్నైనా కానీ ఫైల్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది ఫోల్డరే కానివ్వండి, మెమొరీయే కానివ్వండి, లేకపోతే ఏదైనా ఐఓటీ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ లాగా మనకు హార్డ్ డ్రైవ్సే కానివ్వండి, ఓకే, ఏదైనా కానీ అది ఫైల్ లాగానే ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ పాపులర్. ఓకే, సో ఇది నార్మల్గా వచ్చే మన ఫీచర్స్. ఓకే, లైనక్స్ ఫీచర్స్. ఓకే, సో ఇది మన ఆర్కిటెక్చర్ లైక్ హార్డ్వేర్ ఆన్ టాప్ ఆఫ్ దట్ కర్నల్, కర్నల్ పైన షెల్, షెల్ పైన అప్లికేషన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై ది కర్నల్. ఓకే, సో దిస్ ఈస్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ది లైనక్స్. అండ్ ఫీచర్స్ వచ్చేసి మల్టీ టాస్కింగ్, మల్టీ యూజర్ సెక్యూరిటీ అండ్
highly portable, everything is treated as file. Okay, so ivi mana general features indilo. And next vachesi manamu shells ante ento chusam. Okay, so what are shells? Like manam cheptunnattu shell ante entante, so ee shells use chese manamu login chesam anamata mana login in the sense manamu మేనేజ్ చేసామన్నమాట మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానివ్వండి, మన డిస్క్స్ కానివ్వండి, మన ఫైల్స్ ఫోల్డర్స్ ఎవ్రీథింగ్. సో మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉన్నాయి. ఓకే, సో ఎవరికి కంఫర్టబుల్గా ఉన్న షెల్ వాళ్ళు జనరల్గా వాడుతూ ఉంటారు అన్నమాట షెల్స్లో. ఓకే, సో జనరల్గా మనకి షెల్స్ మనకి ఒక ఇంటర్వ్యూస్లో వెళ్ళినప్పుడు జనరిక్గా క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఇన్ లైనక్స్ అని. ఓకే, సో మనకి షెల్స్ అన్నప్పుడు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ అన్నప్పుడు బాన్ షెల్, ఓకే, సి షెల్, కాన్ షెల్, ఇంకోటి బాన్ షెల్, బాన్ అగైన్ షెల్ అంటుంది. సో బాన్ అగైన్ షెల్ వచ్చేసి జనరిక్గా చాలామంది యూజ్ చేసే షెల్. ఓకే, దీన్నే మనము బ్యాష్ అంటాం. ఓకే, సో ఇది బ్యాష్ షెల్. ఓకే, సో మోస్ట్ కామన్గా యూజ్ చేసే షెల్ బ్యాష్ షెల్. అండ్ ZSH అని కూడా ఉంది, అండ్ FISH కూడా ఉంది. FISH అంటే ఫ్రెండ్లీ ఇంటరాక్టివ్ షెల్. ఓకే, సో ఈ విధంగా మనము షెల్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు జనరల్గా ఎవరైనా అడిగితే వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్స్ అంటే మనము ఈ షెల్స్ అన్ని మనకు జనరల్గా ఉంటాయి. సో బ్యాష్ వచ్చేసి వెరీ కామన్గా యూజ్ చేసే షెల్ అన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ షెల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాష్ షెల్ ఉన్నాను అనుకోండి. ఓకే, నేను ఇప్పుడు సీషెల్ యూజ్ చేయొచ్చా, లేదంటే సీషెల్ ఉందనుకోండి కాన్షెల్ యూజ్ చేయొచ్చా అనే క్వశ్చన్ మీకు అరైజ్ అవుతుంది అనమాట. అంటే ఇంటర్వ్యూస్లో జనరల్గా అడుగుతారు, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ బ్యాష్ షెల్ కెన్ ఐ యూజ్ ఎ సీషెల్, ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ సీషెల్ లైక్ కెన్ ఐ యూజ్ ఎ కాన్షెల్ అని. ఓకే, సో మీకు ఎన్ని షెల్స్ అయినా మీరు లైక్ నంబర్ ఆఫ్ షెల్స్ ఏదైనా కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అండ్ మీరు దాన్ని షెల్కి కన్వర్ట్ అయ్యి ఆ షెల్ పైన వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే, సో there is no restrictions of using the shell. So meeru a shell kante aa shell ki move ayi meeru aa shell meeda pan cheyochu. Okay, so these are the idi normal ga shells ante manaku linux lo emem shells unnayo anadukte meeku idi oka chinna example. Okay, okay, manam ippudu connections chusam ante how to connect to your linux. Okay, so manam linux ki ela connect avvalanedi చూద్దాం. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనము కనెక్ట్ లోకల్లీ, అంటే మనం ఇప్పుడు లోకల్ మెషిన్కి కనెక్ట్ అవ్వాలనుకోండి మనకి ఏమేమి కావాలి. లోకల్ మెషిన్కి కనెక్ట్ అవ్వాలనుకుంటే జనరల్గా మనకు లైనక్స్ ఓఎస్ ఉండాలి. ఓకే, బూట్ లైనక్స్ ఓఎస్. ఓకే, అండ్ మనం ఆ లైనక్స్ ఓఎస్ని బూట్ చేస్తాము, దెన్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో ఈ మనకి ఈ రెండు రిక్వైర్మెంట్స్ ఉంటే మనము లోకల్గా ఈ లైనక్స్ మెషిన్ని కనెక్ట్ అవ్వచ్చు, రైట్. సో ఈ రెండు ఇంకోటి వచ్చేసి రిమోట్, రైట్, హౌ టు కనెక్ట్ రిమోట్లీ. ఓకే, సో రిమోట్ కనెక్షన్స్ ఎలా చేస్తాం, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రిమోట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఒక సర్వర్లో ఉన్నాము. ఓకే, అండ్ మనకి సేమ్ లైనక్స్ క్లయింట్ ఉందనుకోండి. ఓకే, సో మనం ఎలా కనెక్ట్ అవుతాము, ఓకే, ఈ సర్వర్కి ఫ్రమ్ క్లయింట్. ఓకే, సో అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కొన్ని విధానాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో దట్ ఈస్ టెల్నెట్. ఓకే, టెల్నెట్తో కూడా మనము టెల్నెట్ విత్ ఐపీ ఇచ్చామనుకోండి ఆ సర్వర్కి కనెక్ట్ అయిపోతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ సెక్యూర్. అంటే మీరు ఎప్పుడైనా టెల్నెట్ నుంచి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారనుకోండి, ఇట్ ఈస్ జస్ట్ ఛాన్స్ ఆఫ్ హ్యాకింగ్. సో టెల్నెట్ ఈస్ నాట్ రికమెండెడ్ అనమాట. ఇంకోటి SSH. ఓకే, SSH అంటే సెక్యూర్డ్. ఓకే, సో ఇది సెక్యూర్డ్ షెల్, సో దట్ మీరు సెక్యూర్గా లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకి పుట్టి ఆర్ పట్టి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాది విండోస్ సర్వర్ ఉందనుకోండి, సో విండోస్ సర్వర్ నుంచి నేను లాగిన్ అవ్వాలనుకుంటే యూజింగ్ పుట్టి నేను SSH చేసి ఆ సర్వర్కి లాగిన్ అవుతాను అనమాట. అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో ఇది పుట్టి. ఓకే, న్యూ సెషన్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను హోస్ట్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి SSH 22. ఓకే, సో అదే నేను టెల్నెట్ నుంచి లాగిన్ అనుకోండి 23 పోర్ట్, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఓకే, ఇది సెక్యూర్డ్ కాదు. వేరే నేను SSH నుంచి కనెక్ట్ అయ్యాను అనుకోండి, ఇట్స్ వెరీ సెక్యూర్డ్ అండ్ ఇట్ ఈస్
it will run on port 22. Okay, so idi mana putty. Okay, so in Windows lo unna kabatti putty use chesi nenu Linux ki connect avochu. Okay, so ee vidhanga manaki konni unnai. Inkoti vachesi bitwise ani kuda untundi. Okay, so you can explore what is bitwise ani kuda. So ivanni use chesi manamu login avochu. Inka chala methods unnai. So ee methods anni use chesi manamu remote ga mana servers ki login avochu anamata. Okay, so మీరు లోకల్గా లాగిన్ అవ్వాలన్నా రిమోట్గా లాగిన్ అయినా కానీ మనకి కావాల్సింది ఏంటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో రిమోట్గా మీకు లైనక్స్ టు లైనక్స్ లాగిన్ చేయాలంటే ఎస్ఎస్ఎచ్ యూజ్ చేయండి, లేదా విండోస్ టు లైనక్స్ వాళ్ళకుంటే పుట్టి యూజ్ చేయండి. సో దాట్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో ఇవన్నీ మనం మాట్లాడింది సిఎల్ఐ. ఓకే, సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నుంచి మనం ఎట్లా చేస్తాం అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జియూఐ టు జియూఐ కనెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, రిమోట్ కనెక్షన్. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు, అప్పుడు మనము విఎన్సి యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ టైగర్ విఎన్సి అని కూడా మీకు ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు టైగర్ విఎన్సి. అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ టీమ్ వ్యూవర్. ఓకే, టీమ్ వ్యూవర్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ డేమ్వేర్ అని ఉంటుంది, యూజింగ్ డేమ్వేర్ కూడా మీరు జియూఐ టు లైక్ రిమోట్ క్లయింట్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో రిమోట్ కనెక్షన్ ఓకే ఆర్ రిమోట్ క్లయింట్ ఫర్ జియూఐ అంటే మనకు ఇవన్నీ వస్తాయి అన్నమాట, రైట్. అదే మనకి రిమోట్ క్లయింట్ సిఎల్ఐ అంటే టెల్నెట్ ఎస్ఎస్హెచ్ పుట్టి ఆర్ పట్టీ ఆర్ బిట్ వాయిస్ వస్తాయి. ఓకే, సో ఈ విధంగా మనము ఈ లైనక్స్కి రిమోట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో మీకు ఎందుకంటే మనకి రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్లో మనం జనరల్గా కనెక్ట్ అయ్యేది రిమోట్గానే కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే, సో ఇంటర్నల్గా మనము లైక్ లోకల్లో మనకి మెషిన్స్ ఉంటాయి కాబట్టి సో వీల్ డెఫినెట్లీ గో విత్ ది రిమోట్ కనెక్షన్. అండ్ జనరల్గా యూజ్ చేసేది మాత్రం ఎస్ఎస్హెచ్. సో మీకు విండోస్ మెషిన్ ఉంటే మాత్రం యూజింగ్ పుట్టి యూ హ్యావ్ టు కనెక్ట్, అదర్వైజ్ మీరు మీకు ఆల్రెడీ లైనక్స్ మెషిన్ ఉందనుకోండి యూజింగ్ ఎస్ఎస్హెచ్ యూ కెన్ కనెక్ట్ టు ది లైనక్స్ బాక్సెస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి డూ ది కనెక్షన్స్ లైక్ రిమోట్ కనెక్షన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము లైనక్స్ కమాండ్ స్ట్రక్చర్ చూసాం, అంటే అసలు కమాండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, కమాండ్ స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ ఎలా మనకి సింటాక్స్ ఏమేమి ఉంటుంది అనేది. ఓకే, సో మనకి ప్రతి ప్రోగ్రామ్ లైక్ లినక్స్లో ప్రతి ప్రోగ్రాము మనము ఏ ప్రోగ్రామ్ రన్ చేసినా కానీ అది ఒక స్పెసిఫిక్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఏదైనా కానివ్వండి లైక్ ఏదైనా సింపుల్ ప్రోగ్రామ్ ఏదైనా కమాండ్ రన్ చేశారనుకోండి, సో ఇట్ హ్యాస్ టు బి మోర్ మీనింగ్ఫుల్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను అనుకోండి లైక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, సో మనం కమాండ్ ఇస్తాము, సో మైట్ బి ఎనీ కమాండ్. దెన్ మనము ఆర్గ్యుమెంట్, ఇట్ మైట్ బి ఆర్గ్యుమెంట్ వన్, మీరు ఆర్గ్యుమెంట్ టూ, ఇట్లా ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, దెన్ మీకు డెస్టినేషన్, మీకు ఏదైనా ఫైల్ నేమ్ అండి ఫోల్డర్ నేమ్ ఏది ఇస్తున్నారో అది ఇవ్వాలి. ఓకే, సో జనరల్గా అయితే కమాండ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, సో మనం కమాండ్ తర్వాత స్పేస్ హైఫన్ ఆర్గ్యుమెంట్ ఆర్ స్పేస్ హైఫన్ ఆర్గ్యుమెంట్ ఇలా ఇస్తాం అనమాట. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇప్పుడు ls అనే కమాండ్ యూజ్ చేస్తాం టు లిస్ట్ ఆల్ ది ఫైల్స్. ఓకే, సో ls అనైనా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నేను ls హైఫన్ l అన్న యూజ్ చేయొచ్చు, ఆర్ ls హైఫన్ l హైఫన్ a కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనం జనరల్గా యూజ్ చేసే కమాండ్స్. ఓకే, లైక్ స్ట్రక్చర్. ఓకే, సో మనము కొన్ని బేసిక్ రన్ చేసి చూసుకుందాం. ఓకే, కొన్ని కమాండ్స్ రన్ చేసి చూద్దాం ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు సెంటోఎస్లో ఉన్నాను, సెంటోఎస్ విఎం నాది. సో మీకు విఎం ఇన్స్టాలేషన్ ఎలా అనేది మనకి ఆల్రెడీ వీడియో ఉంది, సో మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది విఎం ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అనేది. సో విఎం ఇన్స్టాలేషన్ చేసి అందులో విఎం సెంటోఎస్ అనే వేసుకోండి, ఆర్ఎల్స్ ఉబుంటు అయినా వేసుకోండి. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు లెర్న్. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా నేను రూట్లోకి వెళ్తాం. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎల్ఎస్ అని కొట్టాను అనుకోండి, ఇందాక చూపించాం కదా. సో ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద ఫైల్స్ నా ఫోల్డర్లో, ఆ పాత్రలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటినీ లిస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎల్ఎస్ హైఫన్ ఎల్ అని అనుకోండి. ఓకే, ఇట్ విల్ లిస్ట్ విత్ ది
details. Okay, and encode command is cd. Okay, so nenu emi ivvakunda cd an kotta ankonde idi home directory ki ellipothund anamata. Okay, so cd anedi change directory command vachesi. Okay, inkoti ఇప్పుడు నా సిస్టంలో ఎవరెవరు లాగిన్ చేశారు అనేది నేను చూడాలనుకున్నాను అనుకోండి. ఫ్రెషర్స్కి ఇది ఒక ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి లైక్ హౌ ఐ కెన్ లిస్ట్ ద యూజర్స్ కనెక్టెడ్ టు దిస్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సిస్టంలో ఉన్నాను, ఈ సిస్టంలో ఎవరెవరు కనెక్ట్ అయ్యారు అనేది నేను చూడాలనుకుంటున్నాను అనుకోండి. దాని కమాండ్ ఏంటి, హూ అనే కమాండ్ కొట్టాను అనుకోండి. సో ఇట్ విల్ షో హూ ఆర్ ఆల్ లాగ్డ్ ఇన్ అండ్ వాట్ టైమ్ దే హ్యావ్ లాగ్డ్ ఇన్ అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఎవరు కనెక్ట్ అయ్యారనేది మీరు చూడొచ్చు ఇందులో. ఓకే, ఇంకోటి వచ్చేసి నాకు నా ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, నా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను అనుకోండి. కమాండ్ వచ్చేసి యూనేమ్. ఓకే, సో ఇది వచ్చేసి నా లైనక్స్ మెషిన్ ఆర్ యూనేమ్ హైఫన్ అని కొట్టాను అనుకోండి, మీకు ఆ కర్నల్ వర్జన్ కూడా వస్తుందన్నమాట. ఓకే, సో ఇది జనరల్గా యూజ్ చేసే కమాండ్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక మిషన్లో ఉన్నాను, ఆ మిషన్ నేమ్ కావాలి నాకు. ఓకే, సో ఆ మిషన్ నేమ్ కనుక్కోవాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? ఓకే, సో ఆ మిషన్ నేమ్ కనుక్కోవాలంటే కమాండ్ వచ్చేసి హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ కొట్టా అనుకోండి, ఆ మిషన్ నేమ్ వచ్చేసి అనమాట. ఓకే, సో నేను యూజ్ చేసే మిషన్ నేమ్ వచ్చేసి యాన్సిబుల్. ఓకే, సో నేను యాన్సిబుల్ అనే మిషన్ నేమ్ లైక్ మిషన్లో లాగిన్ అయి ఉన్నాను. అండ్ ఎవరెవరు లాగిన్ అయ్యారో చూడడానికి కమాండ్ హూ అండ్ ఆ మిషన్ నేమ్ కనుక్కోవడానికి అది ఏంటి అనేది హోస్ట్ నేమ్ అండ్ అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుందని తెలుసుకోవడానికి యూనేమ్ హైఫన్ ఏ. ఓకే, సో ఇవి వచ్చేసి జనరల్గా బేసిక్ జనరిక్ కమాండ్స్ లైక్ నేను మీకు రన్ చేసి చూపించాను, సో దట్ మీకు ఒక అవగాహన వస్తుందని చూపించాను అనమాట. అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది, మన సింటాక్స్ ఎలా ఉంది అనేసి. ఓకే, సో ఇది జనరల్గా మీకు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కావాలి, లేదు నేను ఈ కమాండ్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి అనుకున్నాను అనుకోండి, సో మీరు మ్యాన్ పేజెస్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మ్యాన్ ఎల్ఎస్ అని అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ లైక్ దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే హైఫన్ ఏ దేనికి యూజ్ చేస్తాము, ఓకే క్యాపిటల్ ఏ దేనికి యూజ్ చేస్తాము, అండ్ బి దేనికి యూజ్ చేస్తాము, హైఫన్ బి దేనికి, హైఫన్ సి దేనికి. ఓకే, మీకు కమాండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందన్నమాట. అంటే ఏమేమి యూజ్ చేస్తున్నాము మనము, ఏమేమి ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయొచ్చు మనకు డిస్ప్లే చేయడానికి అనేది మీరు మొత్తము ఈ యూజింగ్ మ్యాన్ పేజెస్ యూజ్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే దీని ఆథర్ ఎవరు కూడా వస్తుంది అండ్ హూ గాట్ ది కాపీరైట్స్ అని కూడా వస్తుంది. ఓకే, సో ఇట్స్ అ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఓకే, సో ఇలా మీరు మీకు ఏ కమాండ్ అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మ్యాన్ ఎల్ఎస్ కొట్టండి, దాని నుంచి బయటికి రావాలనుకుంటే మీరు సింపుల్గా ఎల్ఎస్ కొట్టండి. ఓకే, సో దట్ యూ విల్ కమ్అవుట్ ఆఫ్ ద ప్రాంప్ట్. ఓకే, సో ఎందుకు మనము లైక్ ఎందుకు ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏం యూజ్ చేస్తామో తెలియదు కాబట్టి మనకు హెల్ప్ కావాలి కాబట్టి మనము జనరల్గా మ్యాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఆర్ ఎల్స్ మీరు ఇప్పుడు మ్యాన్ ఫన్ కే అన్నారనుకోండి. ఓకే, మ్యాన్ అన్రికగ్నైజ్డ్ ఆప్షన్. ఓకే, ఆర్ ఎల్స్ ఇప్పుడు మ్యాన్ హైఫన్ హైఫన్ హెల్ప్. ఓకే, సో అలా కొట్టినా కానీ మీకు మ్యాన్ కమాండ్ మొత్తం రన్ అవుతుంది. ఆర్ ఎల్స్ అంటే ఇప్పుడు నేను మ్యాన్ కమాండ్కి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయాలనేది చూస్తున్నాను అనమాట. ఓకే, సో అది నాకు హెల్ప్ బటన్లో చూపిస్తుంది అనమాట నేను ఏమేమి రన్ చేయొచ్చు అని. ఓకే, ఇప్పుడు హైఫన్ కే అనేది ఈక్వలెంట్ టు అప్రాపోస్ అనేది, అంటే నేను ఇప్పుడు హైఫన్ కే రన్ చేసి చూస్తే అసలు ఏమి డిస్ప్లే చేస్తుంది అని. ఓకే, సో అప్రాపోస్ వాట్ ఏదైనా స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిడి. ఓకే, సో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సిడి ఏంటి అంటే ఇట్స్ అ బ్యాష్ బిల్ట్ ఇన్ కమాండ్, సి బ్యాష్ వన్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎఫ్ కాన్ఫిగ్ అనుకుంటాను అనుకోండి. ఓకే, సో ఇది చూపిస్తుంది అనమాట, అంటే నేను ఐఎఫ్ సిఎఫ్జి యూజ్ చేయొచ్చు, సింప్లిస్టిక్ స్క్రిప్ట్ విచ్ రిప్లేసెస్ ఐఎఫ్ కాన్ఫిగ్ ఐపి మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఐఎఫ్ కాన్ఫిగ్ కాన్ఫిగర్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఇది దేనికి యూజ్ చేస్తాం అనేది అండ్ ఎలా యూజ్ చేయాలో కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఆర్ ఎల్స్ నేను అప్రోపోస్ అనుకుంటాను అనుకోండి. ఓకే, సో అగైన్ సేమ్ యూజ్ అనమాట. ఇప్పుడు నేను ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొడితే
ओके मन की डिस्क्रिप्शन अंत वस्म ओके सो मैं इंस्टेड ऑफ एप्रोपोस यूज मैन हाइफन के यूज ओके सो दैट इज हाउ वी गेट द हेल्प लाइक एना सिंटैक्स कमांड हेल्प कावाले मन मैनुअल यूज ऑरल्स एप्रोपोस यूज ऑरल्स कमेंट पक्कन हाइफन हाइफन हेल्प कोट्टोच्चु राइट सो इप्पुडु नेनु सीडी स्पेस हाइफन हाइफन हेल्प अनुकोंडि सो इट विल शो आल द डीटेल्स लाइक मीकु असलु इदि एंदुकु यूज अवुतुंदि ओके सो चेंज द शेल वर्किंग डायरेक्टरी चेंज द करंट डायरेक्टरी टू डायरेक्टरी अंटे मीकु ए डायरेक्टरी कैन चेंज चेयालनुकुंटे मीरु सीडी यूज चेयंडि చెప్తుందన్నమాట ఓకే సో ఇట్ విల్ గివ్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఓకే సో మీరు ఏదో వేరే డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి చెక్ చేసి గూగుల్లో ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు ఓకే మీరు ఆ పర్టికులర్ కమాండ్కి హెల్ప్ అన్న కొట్టండి ఆర్ మ్యాన్ పేజెస్ అన్న చూడండి మీకు ఎవ్రీ డీటెయిల్ వచ్చేస్తుంది అన్నమాట ఓకే సో ఇంకా ఏముంటాయి ఆప్షన్స్ ఇంకా ఏం యూజ్ చేయొచ్చు అంటే ఇంకో కమాండ్ వచ్చేసి వాట్ ఈస్ ఎల్ఎస్ ओके सो एलएस यूज टू लिस्ट डायरेक्टरी कंटेंट्स ओके सो इंकोटे व्हाट इज आईएफ कॉन्फिग ओके आईएफ कॉन्फिग यूज ओके टू कॉन्फिगर ए नेटवर्क इंटरफेस ओके सो मेरा हेल्प कावाले कमांड यूज ओके सो व्हाट इज ग्रिप ओके सो प्रिंट लाइन्स मैचिंग ए ప్యాటర్న్ అంటుంది ఓకే సో మీకు గ్రిప్ అంటే ఏంటో తెలియకపోతే వీళ్ళు లైక్ మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చూసాం బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఐడియా అనమాట ఓకే సో మీరు హెల్ప్ ఎలా తీసుకోవచ్చు అంటే కమాండ్స్ కావాలంటే మీకు హెల్ప్ కావాలంటే ఏమేమి రన్ చేయొచ్చు అనేది చూపించాను మీకు ఇప్పుడు ఓకే సో మనం లిస్ట్ చేసాం ఇక్కడ ఓకే సో మీకు ఏమేమి కావాలి సారీ మీకు ఏమేమి యూజ్ చేయొచ్చు మ్యాన్ యూజ్ చేయొచ్చు ఓకే మ్యాన్ హైఫన్ కే యూజ్ చేయొచ్చు అండ్ హైఫన్ హైఫన్ హెల్ప్ యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో మీరు అప్రోపోస్ యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో వాట్ ఈస్ యూజ్ చేయొచ్చు ఓకే సో ఇన్ని కమాండ్స్ ఉన్నాయి మీకు కమాండ్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే ఓకే టు గెట్ ద హెల్ప్ ఓకే ఆన్ కమాండ్స్ మీరు ఎన్ని కమాండ్స్ యూజ్ చేసి మీరు ఆ పర్టికులర్ కమాండ్ అంటే ఏంటి అసలు దాని జాబ్ ఏంటి అసలు అది ఏం చేస్తుంది అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఓకే సో దీస్ ఆర్ ద హెల్ప్ కమాండ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది లైనక్స్ ఓకే సో మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగారనుకోండి లైక్ వాట్ యూ విల్ డూ ఇఫ్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ డోంట్ నో ది కమాండ్ అన్నారనుకోండి లైక్ మీకు ఒక కమాండ్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు ఓకే యూ డోంట్ నో వాట్ ద వాట్ ఆర్గ్యుమెంట్ యూ నీడ్ టు యూస్ ఓకే సో ఆర్గ్యుమెంట్ని యూజ్ చేయడం నాకు తెలియదు సో నేను ఏం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు మ్యాన్ యూజ్ చేయొచ్చు ఆర్ హెల్ప్ హెల్ప్ యూజ్ చేయొచ్చు ఆర్ వాట్ ఈస్ అనే కమాండ్స్ యూజ్ చేయొచ్చు అని మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయొచ్చు ఓకే ఇది కూడా మన ఫ్రెషర్స్కి కానీ బిగినర్స్కి కానీ జనరల్గా అడిగే క్వశ్చన్ ఓకే సో మీరు అసలు లేమేన్ అయితే అంటే అసలు మీకు లైనక్స్ అంటే ఏంటో తెలియకపోతే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కమాండ్ కొట్టాం కదా సో ఆ కమాండ్ నేను మళ్ళీ చూడాలనుకోవడానికి అప్యార కొట్టాలి ఓకే అప్యార కొడితే మీకు ఏమేమి కమాండ్స్ కొట్టాము అనేది మొత్తం వస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు నేను అప్యార కొడుతున్నాను ఓకే సో ఐ కెన్ సీ ఆల్ ద కమాండ్స్ లైక్ వాట్ ఎవర్ ద కమాండ్స్ ఐ హ్యావ్ ర్యాన్ ఓకే ఆ కమాండ్స్ అన్నీ నేను లిస్ట్ చేయొచ్చు ఓకే సో ఇట్లా మనం యూజ్ చేయొచ్చు ఓకే ఆర్ఎల్స్ నేను ఇప్పుడు హిస్టరీ అని కొట్టాను అనుకోండి హిస్టరీ అని కొడితే కూడా మనకి ఆ కమాండ్స్ మొత్తం చూపిస్తుంది అనమాట ఓకే సో నేను ఏమేమి కమాండ్స్ కొట్టాను ఏంది అనేది ఓకే సో ఇంకో బెనిఫిట్ ఇంకో యూస్ఫుల్ ఆఫ్ హిస్టరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఈ కమాండ్ రన్ చేశాను కదా అప్రోపోస్ ఐఎఫ్ కాన్ఫిగ్ అంటే ఓకే ఇప్పుడు నేను మళ్ళీ ఇదంతా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు ఓకే హిస్టరీ కొట్టాను కదా అప్పుడు నేను ఏం చేశానంటే ఎక్స్క్లమేటరీ మార్క్ హిస్టరీ నంబర్ ఓకే 35 అని కొట్టాను అనుకోండి ఓకే ఇట్ విల్ డిస్ప్లే దట్ అవుట్పుట్ ఓకే సో ఇలా మనము హిస్టరీని యూజ్ చేయొచ్చు ఓకే సో ఇంకోటి వచ్చేసి కంట్రోల్ ఆర్ అని ఉంటుంది ఓకే నేను కంట్రోల్ ఆర్ అని కొట్టాను అనుకోండి సో ఇట్ విల్ సే లైక్ ఇప్పుడు నేను వాట్ అని కొట్టాను అనుకోండి సో నేను ఇంతకుముందు ఏం కొట్టాను అనేది అది డిస్ప్లే చేసేస్తుంది వాట్ ఈస్ ఓకే గ్రిప్ అని కొట్టాను ఓకే ఎంటర్ కొట్టాను అనుకోండి అది డిస్ప్లే అయిపోతుంది ఓకే సో ఇప్పుడు నేను సేమ్ కంట్రోల్ ఆర్ కొట్టి వాట్ ఈస్ అని కొట్టాను అనుకోండి అది డిస్ప్లే అవుతుంది కదా నేను దీన్ని ఎడిట్ చేయాలనుకోండి లెఫ్ట్ ఆర్ కొట్టండి ఓకే
and left arrow కొట్టి మనం దీని ఎడిట్ చేయొచ్చు ఓకే సో వాట్ ఇస్ సిటీ ఓకే సో ఇలా మనం డిస్ప్లే చేయొచ్చు ఓకే వాట్ ఇస్ అని కొట్టిన తర్వాత లెఫ్ట్ అన్న రైట్ ఆరో అన్న కొట్టి మళ్ళీ వాట్ ఇస్ ఎల్ఎస్ ఓకే ఈ విధంగా మీరు కమాండ్స్ ని మళ్ళీ రిపీటెడ్ గా యూస్ చేయకుండా మీరు హిస్టరీ నుంచి అనేది తెచ్చుకోవచ్చు ఆర్ ఎల్స్ మీరు అప్ ఆరో కొట్టొచ్చు ఆర్ ఎల్స్ కంట్రోల్ ఆర్ కూడా కొట్టొచ్చు ఓకే సో ఈ విధంగా మనము కమాండ్స్ ని ఈజీగా రన్ చేయొచ్చు ఓకే సో వాట్ ఆర్ దిస్ కమాండ్స్ హిస్టరీ రైట్ ఆర్ ఎల్స్ నేను అప్ ఆరో కొట్టొచ్చు ఆర్ ఎల్స్ కంట్రోల్ ప్లస్ ఆర్ ఓకే సో ఈ మూడు యూజ్ చేసి ఈ మూడు కమాండ్స్ యూజ్ చేసి నేను నా ప్రీవియస్ కమాండ్స్ ని చూడొచ్చు ఆర్ రిట్రీవ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ నేను కంట్రోల్ ఆర్ కొడితే అది ఆల్రెడీ సెర్చ్ లో చూపిస్తుంది మీరు డైరెక్ట్ దాన్ని రన్ చేయొచ్చు అనమాట ఓకే సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ ది కమాండ్స్ రన్నింగ్ లైక్ ఇది మన సింటాక్స్ అండ్ ఆల్సో ది లైక్ కమాండ్ ఫార్మాట్ ఓకే అండ్ ఆల్సో మనము మ్యాన్ పేజెస్ కూడా చూసాము ఎలా హెల్ప్ కమాండ్స్ గురించి హెల్ప్ కావాలంటే ఎలా చెక్ చేస్తామని ఓకే సో మనం నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటో చూసాం ఓకే ఫైల్ సిస్టమ్ ఓకే సో జనరల్గా మనకి లైనక్స్లో వచ్చేసి మనకు మెయిన్ ఫైల్ సిస్టమ్ వచ్చేసి రూట్ ఫైల్ సిస్టమ్ ఓకే సో ఇది పేరెంట్ ఫైల్ సిస్టమ్ అనమాట ఓకే సో పేరెంట్ ఫైల్ సిస్టమ్ నుంచి మనకి డైరెక్టరీ స్ట్రక్చర్స్ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టరీ 1 డైరెక్టరీ 2 డైరెక్టరీ 3 ఫైల్స్ కూడా ఉండొచ్చు ఫైల్ 1 అట్లా ఓకే సో ఇందులో సబ్ డైరెక్టరీస్ కూడా ఉండొచ్చు ఓకే సో డైరెక్టరీస్లో సబ్ డైరెక్టరీస్ ఓకే సో ఇది జనరల్గా మన స్ట్రక్చర్ అనమాట ఓకే సో బేసిక్ డిఫాల్ట్ స్ట్రక్చర్ ఏముంటుంది అంటే డిఫాల్ట్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మీరు ఏ ఇన్స్టాల్ ఏ లైనక్స్ ఇన్స్టాల్ చేసినా ఫస్ట్ రూట్ ఉంటుంది ఓకే రూట్ డైరెక్టరీ కింద మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టరీస్ ఉంటాయి అనమాట స్లాష్ టిఎంపి ఆర్ స్లాష్ బిన్ ఆర్ ఈటిసి ఎస్ బిన్ డివి ఓపిటి యుఎస్ఆర్ హోమ్ వేర్ ఇలా చాలా డైరెక్టరీస్ ఉంటాయి అనమాట ఓకే సో మీరు ఏ యూజర్ క్రియేట్ చేసినా కానీ ఫస్ట్ రూట్ నుంచి ఏమవుతుంది హోమ్ డైరెక్టరీలో మనకి ఆ యూజర్ క్రియేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ట్రైట్రీ అని క్రియేట్ చేశాను అనుకోండి యూజర్ ఆ ట్రైట్రీ అనేది ఈ హోమ్ డైరెక్టరీలో క్రియేట్ అయిపోతుంది ఓకే సో ఇంకోటి నేను ట్రైట్రీ 2 అని అనుకోండి ట్రైట్రీ 2 కూడా ఈ హోమ్ డైరెక్టరీలోనే క్రియేట్ అవుతుంది ఓకే ఏ యూజర్కి ఆ యూజర్ హోమ్ డైరెక్టరీ సపరేట్గా ఉంటుంది అనమాట ఓకే సో ఇది జనరల్గా మనకి ఉండే డైరెక్టరీ స్ట్రక్చర్ ఓకే నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఓకే సో ఏమేమి డైరెక్టరీస్ ఉంటాయని ఓకే సో సిడి స్లాష్ రూట్ ఓకే ఇప్పుడు నేను ఎల్ఎస్ హైఫన్ ఎల్ఆర్టీ అని కొట్టాను అనుకోండి ఓకే సారీ ఓకే సిడి స్లాష్ స్లాష్ అనేది మనది మెయిన్ రూట్ సో మీరు స్లాష్లో చూస్తే చూడండి ఇవన్నీ డైరెక్టరీస్ మనకి డిఫాల్ట్ డైరెక్టరీస్ అనమాట ఓకే సో ఇవన్నీ మనకి ఏమున్నాయి బూట్ డేటా డెఫ్ ఈటీసీ హోమ్ లైబ్రరీ లైబ్రరీ 64 మీడియా మౌంట్ ఓపీటీ ప్రాక్ రూట్ రన్ ఎస్బిన్ ఓకే ఎస్ఆర్వి ఎస్వైఎస్ టిఎంపి యుఎస్ఆర్ అండ్ విఏఆర్ ఓకే సో ఇవన్నీ మనకి డిఫాల్ట్గా వచ్చే డైరెక్టరీస్ అనమాట ఓకే సో మనకు స్లాష్ బిన్లో జనరల్గా ఏమిటంటే మన బైనరీస్ మనం ఏవైతే బైనరీస్ మనం ఇన్స్టాల్ చేస్తామో అవన్నీ మనకి స్లాష్ బిన్లో ఉంటాయి ఓకే సో ఎస్బిన్లో వచ్చేసి సిస్టమ్ బైనరీస్ ఉంటాయి మనకి ఎస్బిన్లో చూసామనుకోండి మీరు ఇప్పుడు సిడి స్పేస్ ఎస్బిన్ అని కొట్టారనుకోండి మన సిస్టమ్ బైనరీస్ అన్నీ ఇందులో కనిపిస్తాయి అనమాట ఓకే ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి స్లాష్ వేర్ కూడా స్లాష్ వేర్లో ఏంటంటే మనకి ఏదైనా సరే మనం ఫైల్స్ లైక్ ఇప్పుడు ఆఫెన్గా చేంజ్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ ఉన్నాయనుకోండి ఓకే మనకి ఇప్పుడు వేర్లో వేర్స్ఫుల్ మెయిల్లోకి వెళ్తే మనకి ఈమెయిల్స్ డైరెక్టరీ కూడా మనకి వేర్లో ఉంటుంది అనమాట అంటే దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ చేంజ్ ది ఫైల్స్ ఆఫెన్ అంటే మనము
రెగ్యులర్ గా చేంజ్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో అది ఇందులో ఉంటాయి. ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి ఈటీసీ, లైక్ మనం ఏ కాన్ఫిగరేషన్ ఫైల్స్, లైక్ మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని ఈటీసీలోనే ఉంటాయి. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డైరెక్టరీ. సో మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి మీరు ఈ డైరెక్టరీస్ అన్ని కొట్టి, సో దట్ మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట, అంటే ఏ డైరెక్టరీ దేనికి యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో స్లాష్ హోమ్ కూడా మనం అనుకున్నట్టు ఇట్స్ అ హోమ్ డైరెక్టరీ. సో మనకి ఏ యూజర్ని క్రియేట్ చేసినా కానీ ఆ యూజర్ వచ్చేసి మన హోమ్ డైరెక్టరీలో క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకోటి స్లాష్ ఓపీటీ. స్లాష్ ఓపీటీలో మనము లోకల్గా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ అన్నీ స్లాష్ ఓపీటీలోనే ఉంటాయి. ఓకే, సో ఇది బేసిక్గా మన డైరెక్టరీ స్ట్రక్చర్, మన ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ మన లైనక్స్లో. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీకు కమెంట్ బాక్స్లో మాకు కమెంట్ చేయండి. దీని గురించి మనము మీకు కావాలంటే ఒక లింక్స్ ఏమేమి ఉంటాయో ఆ లింక్స్ నేను మీకు సెండ్ చేస్తాను, సో దట్ మీరు ఆ లింక్స్ చూసి ఈ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. రాదర్ దెన్ మీరు ప్రతి ఫోల్డర్లోకి వెళ్ళి చూడండి, సో దట్ మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట, అంటే మనకి ఏముంది, అంటే ఏ డైరెక్టరీలో ఏముంటుంది అనేది మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. ఓకే, సో మీరు మేజర్గా ఎక్స్ప్లోర్ చేయాల్సింది స్లాష్ ఈటీసీని, స్లాష్ బిన్ అండ్ వేర్, స్లాష్ హోమ్, ఇవన్నిటిని బాగా ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే మనం జనరిక్గా యూజ్ చేసేది ఇవే అనమాట. ఓకే, సో యా, దిస్ ఈస్ ద ఫైల్ మేనేజ్మెంట్ ఇన్ ది లైనక్స్ అండ్ దిస్ ఈస్ ద నార్మల్ ఫైల్ సిస్టమ్ డైరెక్టరీ, సో లైక్ హైరార్కి. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఫైల్స్ చూసాము, ఫైల్ టైప్స్, మనకి ఏమేమి ఫైల్ టైప్స్ ఉంటాయి మన లైనక్స్లో అనేది చూసాం. ఓకే, సో ఫైల్ టైప్స్ అంటే జనరల్గా మనకు రెగ్యులర్ ఫైల్స్ ఉంటాయి, ఓకే, అండ్ ఆల్సో డైరెక్టరీ ఫైల్స్ ఉంటాయి అండ్ స్పెషల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో స్పెషల్ ఫైల్స్ అంటే జనరల్గా మనకి బ్లాక్ డివైజెస్ ఆర్ సింబాలిక్ లింక్ ఫైల్స్ ఇవన్నిటిని మనం స్పెషల్ ఫైల్స్ అంటాం అనమాట. ఓకే, సో రెగ్యులర్ ఫైల్స్ అంటే మీకు ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే మనం నార్మల్గా క్రియేట్ చేసే ఏదైనా ఫైల్స్, నార్మల్ ఫైల్స్ ఉంటాయి కదా, అవన్నీ రెగ్యులర్ ఫైల్స్ కింద వస్తాయి అనమాట. ఓకే, సారీ, రెగ్యులర్ ఫైల్స్ కిందకి ఏమేమి వస్తాయి, లైక్ రీడబుల్ ఫైల్స్, మనం ఎప్పుడన్నా రీడబుల్ ఫైల్స్ లైక్ మన డాక్యుమెంట్స్ డాట్ టీఎక్స్టీ కానివ్వండి, డాట్ డిఓసీ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ రీడబుల్ ఫైల్స్, ఆర్ఎల్స్ బైనరీ ఫైల్ ఉందనుకోండి, ఆ బైనరీ ఫైల్, ఆర్ఎల్స్ ఇమేజ్ ఫైల్, ఆర్ కంప్రెస్డ్ ఫైల్ లైక్ జిప్ ఫైల్స్ ఏమైనా అనుకోండి, ఆర్ టార్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ ఫైల్స్ కిందకి వస్తాయి. ఓకే, డైరెక్టరీ ఫైల్స్ అంటే ఇన్ ది సెన్స్ లైక్ డైరెక్టరీ ఫైల్స్లో మనకు సబ్ డైరెక్టరీస్ కూడా ఉంటాయి. ఓకే, సో మీకు డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్, సో ఈ ఫోల్డర్లో కూడా మనకి సబ్ ఫోల్డర్స్ కూడా మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో దట్ సో ఓకే, ఇంకోటి సింబాలిక్ లింక్స్ అనుకున్నాం కదా. ఓకే, స్పెషల్ ఫైల్స్లో మనము సింబాలిక్. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డి, ఓకే, ఇక్కడ డి అని ఉంది కదా, ఇక్కడ లాస్ట్లో అండ్ ఎల్ అని ఉంది కదా. ఓకే, సో ఇవన్నీ డైరెక్టరీస్. ఓకే, ఇవన్నీ డైరెక్టరీస్, ఇదేమో సింబాలిక్ లింక్ ఉందన్నమాట. ఓకే, ఈ డైరెక్టరీకి యుఎస్ఆర్ఎస్బిన్ అనేది సింబాలిక్ లింక్ ఇక్కడ క్రియేట్ చేశారనమాట. ఓకే, సో మీకు హైఫన్ ఉందనుకోండి, అది నార్మల్గా జనరిక్ ఫైల్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నాకు డైరెక్టరీ ఇట్లా ఉందనుకోండి, హైఫన్ ఆర్డబ్ల్యూ హైఫన్ ఆర్ హైఫన్ హైఫన్ ఆర్ హైఫన్ హైఫన్ అనుకోండి, ఇది జనరల్గా రెగ్యులర్ ఫైల్. ఓకే, లేదు నాకు డి ఉందనుకోండి, ఓకే, డి ఉంటే ఇది డైరెక్టరీ ఫైల్. ఓకే, లింక్ ఉంటే ఇట్స్ అ సింబాలిక్ లింక్ అనమాట. ఓకే, సో మనం ఈ ఫైల్ని లింక్ చేసామని అర్థం అనమాట. ఓకే, సో ఇది మనకు జనరిక్గా ఉండే ఫైల్ టైప్స్. ఓకే, సో త్రీ టైప్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి రెగ్యులర్ ఫైల్. సో రెగ్యులర్ ఫైల్ అంటే మనం నార్మల్గా మనం ఏ ఫైల్ క్రియేట్ చేసినా అది రెగ్యులర్ ఫైల్ కిందకే వస్తుంది. లైక్ టిఎక్స్టి ఫైల్ క్రియేట్ చేసామనుకోండి యూజింగ్ ఎనీ కమాండ్ లైక్ టచ్ ఫైల్ అని, టచ్ అంటే ఫైల్ క్రియేట్ అయిపోతుందో ఈ కమాండ్తో, టచ్ ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, టచ్ ట్రై ట్రీ అని ఇచ్చాననుకోండి, ఇది నార్మల్గా రెగ్యులర్ ఫైల్ అనమాట. టచ్ అంటే ఎంటీ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మీరు దీంట్లో ఏదైనా ఈ ఫైల్ ఏదైనా రాయాలనుకుంటే మనం విఐ యూజ్ చేసి
VI ఫైల్ నేమ్ అని యూజ్ చేసి అది రాయొచ్చు. ఓకే, మనం VI అంటే ఏంటనేది ఇన్ డెప్త్ గా చూసాము, బట్ ఐమ్ జస్ట్ గివింగ్ ఏ సినారియో. సో అది రెగ్యులర్ ఫైల్. సో D అని అంటే డైరెక్టరీ, సో దట్ మీరు ఆ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. లింక్స్ అంటే సింబాలిక్ లింక్స్. మనం సింబాలిక్ లింక్స్ అంటే ఏంటనేది కూడా మనం ఇన్ డెప్త్ గా చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, సో దట్ మేము దానిపైన రిప్లై బ్యాక్ చేస్తాం. అండ్ ఆల్సో మీకు ఈ ఫైల్స్ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఫైల్ టైప్స్ ఇన్ లైనక్స్ అండ్ గూగుల్లో కొట్టండి, సో దట్ మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇదే జనరల్గా మీకు కనిపించేది ఏదైనా నేను మీకు సింపుల్ వర్డ్స్లో చెప్పేస్తాను, సో దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఫైల్ టైప్స్ చూసాం కదా. ఇప్పుడు ఫైల్ నేమ్స్లో మనము ఎలా క్రియేట్ చేయొచ్చు, అంటే ఫైల్ నేమ్స్ ఏమేమి క్రియేట్ చేయొచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్స్ వీ హ్యావ్ వైల్ క్రియేటింగ్ ది ఫైల్ నేమ్ అనేసి చూద్దాం. ఓకే, సో జనరల్గా మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకు లైనక్స్లో వచ్చేసి లైనక్స్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఓకే, సో కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇండియా అని క్రియేట్ చేశాను అనుకోండి, ఓకే మొత్తం క్యాపిటల్ లెటర్స్లో క్రియేట్ చేశాను. ఓకే, అండ్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేశాను ఆర్ ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, ఒకటి ఐ క్యాప్స్లో ఐఏ ఎన్డిఐఏ అనేది స్మాల్లో క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, ఇవి రెండు డిఫరెంట్ ఫైల్స్. ఓకే, వేరే మీకు విండోస్లో అయితే ఇట్స్ నాట్ కేస్ సెన్సిటివ్. మీరు ఇండియా అనేసి ఏ స్మాల్ లెటర్స్లో క్యాపిటల్ లెటర్స్ ఎలా కొట్టినా కానీ ఇట్ విల్ సే దట్ ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్ ఆర్ ఆల్రెడీ ఫోల్డర్ ఎగ్జిస్ట్ అని ఉంటుంది కదా. వేరే మనకి లైనక్స్లో అది అలా అన్నదనమాట, ఎందుకంటే ఇట్స్ అ కేస్ సెన్సిటివ్. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ నేను రన్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడు టచ్ అంటే ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఏ ఎంప్టీ ఫైల్. ఓకే, సో నేను ఇప్పుడు టచ్ ఇండియా, ఓకే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ ఎంప్టీ ఫైల్. ఓకే, నేను ఇప్పుడు సేమ్ అదే కొట్టాను అనుకోండి, ఓకే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అగైన్. ఓకే, ఎల్ఎస్ సారీ. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకటే ఫైల్ ఉందన్నమాట. ఓకే, బికాస్ మనము సేమ్ నేమ్తో క్రియేట్ చేసాం. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టచ్ ఇండియా అని అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి రెండు ఫైల్స్ క్రియేట్ అయింది, రైట్? ఎందుకంటే ఇట్స్ అ డిఫరెంట్ నేమ్, అంటే క్యారెక్టర్ క్యాపిటల్ ఏ యూజ్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఇట్స్ అ కేస్ సెన్సిటివ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు చూసినట్టయితే ఓకే మీరు ఏ రన్ కమాండ్ రన్ చేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సింపుల్గా సిడి రన్ చేసాం అనుకోండి, ఓకే ఆర్ఎస్ ఎల్ఎల్ రన్ చేసాం అనుకోండి, ఓకే ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద ఫైల్స్. ఓకే, ఇప్పుడు నేను క్యాపిటల్ ఎల్ఎల్ రన్ చేశాను అనుకోండి, ఓకే వాట్ ఇట్ విల్ సే కమాండ్ నాట్ ఫౌండ్. ఓకే, సింపుల్ కేస్ సెన్సిటివ్ అని మీకు ప్రూవ్ చేయడానికి ఇంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఓకే, సో మీకు ఏదైనా కానీ స్మాల్ లెటర్స్లో వర్క్ చేస్తుంది, మీరు క్యాపిటల్ లెటర్స్లో కొడితే మీకు కమాండ్ వర్క్ చేయదు, ఎందుకంటే అది కేస్ సెన్సిటివ్. ఓకే, సో మీరు ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే కొట్టాలి. ఓకే, అండ్ ఇంకోటి మీరు ఏ ఫైల్ క్రియేట్ చేసినా కానీ, ఓకే సారీ క్యాప్స్లో ఉంది, ఓకే సో ఏ ఫైల్ క్రియేట్ చేసినా కానీ మీరు ఆల్ఫాబెట్స్లో క్రియేట్ చేయొచ్చు, నంబర్స్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు డాట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఫైల్ని డాట్తో స్టార్ట్ చేయొచ్చు, అండర్ స్కోర్ హైఫన్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ మీరు ఎక్కువగా రిస్ట్రిక్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఫైల్ నేమ్ క్రియేట్ చేశారనుకోండి, డోంట్ యూజ్ హైఫన్ సారీ స్లాష్. ఓకే, స్లాష్ కానీ ఒక హ్యాష్టాగ్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఇవి క్రియేట్ ఇవిటితో స్టార్ట్ చేయొద్దు అండ్ ఇవి యూజ్ చేయొద్దు. ఓకే, సో రిస్ట్రిక్ట్ దీస్. ఓకే, ఈవెన్ ఇట్ అలోస్ ట్రై టు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు కోలన్స్, యాంపర్సన్స్, ఓకే గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇవన్నీ కూడా ఈ బ్రేసెస్ కర్లీ బ్రేసెస్ స్క్వేర్ బ్రేసెస్ అన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, డోంట్ యూజ్ దెమ్. ఓకే, బికాజ్ ఇట్ విల్ క్రియేట్ ఏ కన్ఫ్యూజన్. ఓకే, సో మీరు జనరిక్గా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ అ కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఇది మన నార్మల్గా నేమింగ్ కన్వెన్షన్స్, మన ఆర్లోచికన్సే రిస్ట్రిక్షన్స్ మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో మన లైనక్స్లో. సో ట్రై టు అవాయిడ్ ది స్పెషల్ క్యారెక్టర్స్, ఎట్ ద రేట్ సింబల్స్, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ అండ్ లైక్ యువర్ లైఫ్ విల్ బి వెరీ ఈజీ, అంటే మీకు ఈజీగా వర్క్ చేయడానికి ఉంటుంది, మీకు ఏ కన్ఫ్యూజన్ కూడా ఉండదు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్లాష్ యూజ్ చేశారు అనుకోండి, ఓకే మనం స్లాష్ దేనికి వాడతాం, ఇది రూట్ కి వాడతాం, రైట్. సో మీరు ఏది ఇప్పుడు నేను టచ్ స్లాష్ ఇండియా అన్న అనుకోండి, సో అది ఎక్కడ క్రియేట్ అయిపోతుంది, ఇది రూట్ లో క్రియేట్ అయిపోతుంది. ఓకే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఓకే సార్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ టు అవాయిడ్ అనేది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ టచ్ స్లాష్ ట్రైట్రీ అని అనుకోండి, ఓకే ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎల్ఎస్ ఎల్ఎల్ కొడితే ఆర్ ఎల్ఎస్ఎఫ్ అని లాంటివి కొడితే ఇక్కడ మీకు ఫైల్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు, మీరు ఇక్కడ స్లాష్ యూజ్ చేస్తారు కాబట్టి. అంటే స్లాష్ అంటే రూట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు సీడీ స్లాష్ ఓకే రూట్లోకి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ ఉంటుంది, ఓకే ట్రైట్రీ అనే ఫైల్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే సో ట్రై టు అవాయిడ్ దిస్, అంటే మీకు ఎందుకంటే మీరు అవాయిడ్ చేయడమే చాలా మంచిది, ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ అన్నెసెసరీ కన్ఫ్యూజన్స్. ఓకే సో మీకు ఎప్పుడైనా కానీ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ అ మెస్. ఓకే సో దట్ మీరు అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఓకే సో ఆల్వేస్ ఐ ఆల్వేస్ రికమెండ్ ఆల్ ది పీపుల్ హూ విల్ బి వర్కింగ్ ఆన్ ద ప్రొడక్షన్, సో మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయొద్దని రికమెండ్ చేశారనమాట. ఓకే సో ఓకే ఇంకోటి నేను మీకు డాట్ ఫైల్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో డాట్ ఫైల్ అంటే ఏంటి, ఓకే సో డాట్ ఫైల్ అంటే నథింగ్ బట్ హిడెన్ ఫైల్స్ అనమాట. ఓకే సో మీకు ఈ ఫైల్స్ జనరల్గా మనకు ఎల్ఎస్ కొట్టామనుకోండి కనిపించవు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎల్ఎస్ అని కొట్టాను అనుకోండి, ఓకే సో మనకి ఏం కనిపిస్తున్నాయి, 4 ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఓకే ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్, ఓకే ఇఫ్ యూ ఫైల్స్ ఎల్ఎస్ ఐఫోన్ ఎలాంటి దెన్ యూ విల్ షో ఆల్ ద లిస్ట్. ఓకే సో ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని ఫైల్స్ ఏవి, ఓకే మనకి డైరెక్టరీస్ ఏమీ లేవు, రైట్. సో నేను ఇప్పుడు హిడెన్ ఫైల్స్ చూడాలనుకుంటున్నా, అంటే డాట్ ఫైల్స్ చూడాలనుకోండి, కమాండ్ వచ్చేసి ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఏ. ఓకే ఎల్ అంటే లాంగ్ లిస్టింగ్, ఏ అంటే హిడెన్ ఫైల్స్. ఓకే సో ఇట్ విల్ షో ఆల్ ద హిడెన్ ఫైల్స్. ఓకే సో మనకి ఎన్ని హిడెన్ ఫైల్స్ ఉన్నాయో చూడండి, ఓకే 1, 2, 3, 4, 5, 6 హిడెన్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే సో ఇవన్నీ బ్యాష్ ప్రొఫైల్స్, బ్యాష్ లాగౌట్, బ్యాష్ హిస్టరీ అనేది కదా. సో ఇవన్నీ ఏంటో కూడా మనం నెక్స్ట్ చూద్దాము, ఇవన్నీ ఏంటి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో బ్యాష్ షెల్, కాన్ షెల్ ఇవన్నీ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాము. ఈ డాట్ ప్రొఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తామని కూడా మనము తర్వాత చూద్దాం. ఓకే బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. సో ఇవన్నీ మనకి ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ కొడితేనే కనిపిస్తాయి అనమాట. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ది హిడెన్ ఫైల్స్. ఓకే సో హిడెన్ ఫైల్స్ ఎలా చెక్ చేయాలంటే, లైక్ మీకు ఎవరైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగనుకోండి, బేసిక్ బిగినర్ ఇంటర్వ్యూస్లో జనరిక్గా అడిగే క్వశ్చన్ ఇది, హౌ టు చెక్ ది హిడెన్ ఫైల్స్ అని. సో మీకు కమాండ్ వచ్చేసి ఎల్ఎస్ హైఫన్ ఏ, ఓకే ఆర్ఎస్ ఎల్ఎస్ హైఫన్ ఎల్ఏ అని కొడితే మీకు మొత్తం లాంగ్ లిస్టింగ్ వస్తుంది. ఎల్ఎస్ హైఫన్ ఏ అని కొడితే మీకు ఇలా వితౌట్ డీటెయిల్స్ కనిపిస్తుంది అనమాట. ఓకే సో ఇట్ విల్ బి క్లమ్జీ, బట్ మీరు ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఏ అని కొడితే మీకు క్లియర్గా లిస్ట్ అవుతుంది అనమాట. ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సీ ది హిడెన్ ఫైల్స్. ఓకే సో ఇంకో ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసి పిడబ్ల్యూడి. ఓకే ఓకే సో పిడబ్ల్యూడి అంటే ఏంటంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే సో మనం ఏ డైరెక్టరీలో వర్క్ చేస్తున్నాం అనేది అది క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే సో నేను ఇప్పుడు ఎక్కడన్నా రూట్లో ఉన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్లాష్ హోమ్లోకి వెళ్ళాను అనుకోండి, ఓకే సో నేను పిడబ్ల్యూడి అని కొడితే ఇట్ విల్ షో లైక్ ఎక్కడ ఉన్నా నేను, ఏ ఫైల్ సిస్టంలో వర్క్ చేస్తున్నాను, ఏ ఫైల్ సిస్టంలో ఉన్నాను అనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే సో మీకు కొన్ని లైనక్స్ కమాండ్స్లో ట్రీ అని కూడా కొట్టచ్చు. ఓకే సో ట్రీ కమాండ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ మనకి ట్రీ కమాండ్ ఇన్స్టాల్ లేదు, మీకు జనరల్గా అయితే ట్రీ కమాండ్ మనకి ఉబుంటులో ఉంటుంది. సో ఇక్కడ కూడా ట్రై చేసాము ఎం ఇన్స్టాల్ ట్రీ. ఓకే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ట్రీ, ఓకే సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ట్రీ అనే చూపిస్తున్నాను అంటే ట్రీ కమాండ్ ఏం చేస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎల్ఎస్ రిఫర్సే ట్రీ. ఓకే సో నా దగ్గర ఏమేమి ఫైల్స్ ఉన్నాయనేది ఇది క్లియర్గా చూపిస్తుంది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను అనుకోండి, ఎంకేడిఐఆర్ అంటే డైరెక్టరీ క్రియేట్ చేయడానికి కమాండ్ ఎంకేడిఐఆర్, నేను ఏదైనా డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఓకే ట్రై డైరెక్టరీ. ఓకే సో ఇప్పుడు నేను ట్రై డైరెక్టరీని క్రియేట్ చేశాను, ఇప్పుడు ట్రీ అని కొట్టాను అనుకోండి. ఓకే సో ట్రీ అనే ట్రై అనే డైరెక్టరీ క్రియేట్ అయిందని చూపిస్తుంది ఇక్కడ. ఓకే అండ్ మీరు కలర్ చూస్తే అది వేరే ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే ఆ డైరెక్టరీలోకి వెళ్తాను. ఓకే ఆ డైరెక్టరీలోకి వెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే ఆర్ ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేస్తాను ఏబిసి అని. ఓకే ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఓకే
సో నేను ఇప్పుడు ఒక డైరెక్టరీ బ్యాక్ వెళ్ళాలంటే సీడీ డాట్ డాట్ కొడితే ఒక డైరెక్టరీ బ్యాక్ వెళ్తుంది. అండ్ మీరు మళ్ళీ ఏ డైరెక్టరీలో ఉన్నాను చెక్ చేసుకోవడానికి పీడబ్ల్యూడీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ ఐ రన్ ట్రీ, ఓకే ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఈ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది అనమాట. అంటే ఇది ట్రీ అనే కమాండ్ కొడితే ఇవన్నీ చూపిస్తుంది. ఓకే సో నేను ఇది ఎక్స్క్లూజివ్గా ఇన్స్టాల్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు రన్ ట్రీ కమాండ్ మీరు దీన్ని ఎక్స్క్లూజివ్గా ఇన్స్టాల్ చేయండి అండ్ యూ కెన్ చెక్ ఇట్. ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సీ ది స్ట్రక్చర్. ఓకే అలా మనం ఫైల్ సిస్టమ్ ఎలా నావిగేట్ చేయొచ్చో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే సో మీకు దీనిపైన కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఏదైనా ఉంటే. ఓకే సో దిస్ ఈస్ హౌ వీ కెన్ సీ ది ఆర్ వీ కెన్ నావిగేట్ టు ది ఫైల్ సిస్టమ్స్. ఓకే సో ఇంకా ఎన్ని విధాలుగా మనం నావిగేట్ చేయొచ్చు ఫైల్స్ అనేది చూద్దాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్లాష్ బిన్లోకి వెళ్ళాను అనుకోండి. ఓకే ఆర్ ఎల్ సిడి స్లాష్ ఈటీసీ సిడి స్పేస్ ఈటీసీ. ఓకే అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ చూస్తాను, ఇక్కడ నేను ఈటీసీలో ఉన్నా. ఓకే నేను ఇప్పుడు నా హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలనుకోండి, సింపుల్ నేను సీడీ కొట్టాననుకోండి హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోతాను. ఓకే సో నేను రూట్లోకి వెళ్ళిపోయాను. ఓకే దిస్ ఈజ్ మై హోమ్ డైరెక్టరీ. ఓకే సో ఇప్పుడు మళ్ళీ నేను ఈటీసీలోకి వెళ్ళాను, సారీ సిడి స్పేస్ ఈటీసీలోకి వెళ్ళాను. ఓకే సో మళ్ళీ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నేను ఈటీసీలో ఉన్నాను. ఇప్పుడు నేను సిడి డాలర్ స్పేస్ డాలర్ హోమ్ అని కొట్టాను అనుకోండి, అగైన్ ది కమాండ్ టేక్స్ మీ టు ది హోమ్ డైరెక్టరీ. ఓకే సో ఈ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు, ఆర్ మీరు సింపుల్గా సిడి అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్. ఓకే ఇప్పుడు మళ్ళీ నేను ఈటీసీలోకి వచ్చాను. ఓకే సో నేను సిడి టిల్ట్ కొట్టాను అనుకోండి, ఇట్ విల్ ఆల్సో సేమ్గా వర్క్ అవుతుంది. అంటే ఇట్ విల్ ఆల్సో టేక్ మీ టు ది హోమ్ డైరెక్టరీ. ఓకే సో ఇప్పుడు మళ్ళీ పీడబ్ల్యూ అయితే స్లాష్ రూట్లో ఉంటాం. ఓకే సో ఈ విధంగా మనము ఫైల్ లైక్ మనము ఫైల్ సిస్టమ్ మేనేజ్ లైక్ నావిగేషన్ చూడొచ్చు, లైక్ మనం ఎట్లా నావిగేట్ చేసుకోవచ్చు మన ఫైల్ సిస్టమ్కి, లైక్ మనం ఏ ఫైల్ సిస్టమ్లో వర్క్ చేస్తున్నామో ఆ ఫైల్ సిస్టమ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్, సిడి టిల్ట్ ఆర్ సిడి స్పేస్ డాలర్ హోమ్ ఆర్ సిడి. ఓకే సో ఇవన్నీ మనము యూజ్ చేసి మనము ఎక్కడ ఎట్లా నావిగేట్ చేయాలో చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది స్ట్రక్చర్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్, జస్ట్ టైప్ ట్రీ అండ్ టైప్ చేయండి, సో దట్ మీకు ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయని కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుంది అనమాట. ఓకే సో దిస్ ఈస్ హౌ విల్ డూ ది నావిగేషన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. ఓకే సో ఇది బేసిక్గా మనం ఇప్పటివరకు చూసిన బేసిక్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం బేసిక్ కమాండ్స్ ఎలా రన్ చేస్తాము లైనక్స్లో, లైక్ ఎకో కమాండ్స్ ఆర్ డేట్ కమాండ్స్ ఎలా రన్ చేయొచ్చు, అంటే ఏమేమి బేసిక్ కమాండ్స్ ఉన్నాయో చూద్దాము. తర్వాత కమాండ్ సబ్స్టిట్యూషన్స్ ఎలా చేయొచ్చు, మనం అలియాస్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, తర్వాత డైరెక్టరీస్తోని ఫైల్స్తోని ఎలా వర్క్ చేయొచ్చు, తర్వాత యూజర్స్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఫైల్ అట్రిబ్యూట్స్ పర్మిషన్స్, తర్వాత విఐ ఎడిటర్ అంటే ఏంటి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, అండ్ టెక్స్ట్ ప్రాసెసింగ్ ఎలా చేయొచ్చు, సెర్చ్ ఎలా చేయొచ్చు. ఓకే అండ్ లైక్ కట్ కమాండ్ ఎలా యూజ్ చేయాలి, పేస్ట్ కమాండ్, టీ కమాండ్, గ్రేప్ ఫైండ్, ఈ సార్ట్ కమాండ్, యూనిక్ కమాండ్ ఎలా యూజ్ చేయొచ్చు, తర్వాత మనము ప్రాసెస్ ఎలా చెక్ చేయొచ్చు, నోహప్ అంటే ఏంటి, టైం కమాండ్ ఎలా యూజ్ చేయాలి, అండ్ జాబ్స్ ఎలా చెక్ చేయొచ్చు, తర్వాత జాబ్స్ ఎలా స్కెడ్యూల్ చేయొచ్చు, బ్యాచ్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎట్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి, క్రాన్ కమాండ్ అంటే ఏంటి, అండ్ మనం ఎలా ఫైల్స్ని ఆర్కైవ్ చేయొచ్చు, టార్ కమాండ్స్ అంటే ఏంటి, మనం ఎలా షట్ డౌన్ చేయొచ్చు, రీబూట్ చేయొచ్చు యూజింగ్ కమాండ్ లైన్, అండ్ మనము షెల్స్ అంటే షెల్ ఎలా మనం లైనక్స్ టు మెషిన్ ఎస్ఎస్ఎస్ ఎలా చేస్తాము, షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా వచ్చే క్లాసెస్లో చూద్దాము. ఎవ్రీథింగ్ మనము కమాండ్స్ రన్ చేసి చూద్దాం, సో దట్ మీకు సింపుల్గా ఒక అవగాహన వస్తుంది లైనక్స్ కమాండ్స్ ఎలా రన్ చేస్తాం అనేది. ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏ క్వైరీస్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సో దట్ మేము రిప్లై బ్యాక్ చేస్తాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ అస్ ది ఫీడ్బ్యాక్, సో దట్ మేము ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ దీన్ని అన్ని చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు మధ్య మధ్యలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను, బట్ ఎట్ ద ఎండ్ లైక్ మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత ఒక
హాఫ్ అన్ అవర్ వీడియో ఓన్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రమే చెప్పుకుందాం. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అస్ అండ్ స్టే ట్యూన్డ్.